చరిత్రలో కేవలం 3-4 జంటలే గొప్ప ప్రేమ జంటలుగా మిగిలాయి. అవి లైలా మజ్ను, పారు దేవదాస్, రోమియో జూలియట్, షిర్ ఫరాద్. ఇవి ప్రపంచంలో ఉన్న గొప్ప ప్రేమ జంటలు. ఈ ప్రేమికులు ఒకరినొకరు ఎప్పుడూ కలుసుకోలేదు. కారణం, సమాజం అందుకు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆ జంటలు వేరువేరు కులాలు, వేరువేరు మతాలు, వేరువేరు సమాజాలకు సంబంధించిన వాళ్ళు. అందుకే వాళ్ళు గొప్ప ప్రేమికులయ్యారు. ఒకవేళ లైలా మజ్ను, పారు దేవదాసులు కలుసుకొని పెళ్లి చేసుకుంటే మనలాగా చీపురు చాటలతో కొట్టుకునేవాళ్ళు. కలుసుకోలేదు కాబట్టే వారి గురించి ఒకరికొకరు తెలియలేదు. ఏ గొడవలకు మోసాలకు తావు లేకుండా పోయింది. ప్రేమికుల మధ్య కులాలు మతాలు సొసైటీ ఎంటర్ అయ్యి వారిని విడదీసి నార్మల్ ప్రేమికులను కాస్త గొప్ప ప్రేమికులుగా తయారు చేస్తాయి. ఎక్కడైతే ప్రేమికుల గొప్పతనం కనపడుతుందో అక్కడ కులం, మతం, సొసైటీ పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. లైలా మజ్ను, పారు దేవదాసుల తర్వాత అంతటి గొప్ప ప్రేమికులు ఎందుకు పుట్టలేదంటే సమాజంలో కులం, మతం, అంటరానితనం వంటి మూఢనమ్మకాల ప్రాముఖ్యత తగ్గింది కాబట్టి. ఈ కాలంలో వాటిని ఎవడూ పట్టించుకోవడం లేదు కాబట్టే ఇంకో లైలా మజ్ను, పారు దేవదాసులు పుట్టలేదు. కులాన్ని, మతాన్ని ఈ రోజుల్లో కూడా కొంతమంది పట్టించుకుంటున్నారు కాబట్టే అక్కడక్కడ టీవీల్లో చిన్న సైజు రోమియో జూలియట్ లాంటి ప్రేమ జంటలు కనబడుతున్నాయి. లవ్లో ఓడిపోతే అన్నీ ఓడిపోయినట్లే ప్రేమ శాశ్వతం అనేది కౌలు సృష్టించిన కట్టుకథలు.